ఓకే అమలు చేయడానికి ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్ ఆర్డీఓల ఆధ్వర్యంలో నడుస్తాయి. మన జగిత్యాల జిల్లాలో మన ఆర్డీఓ మాధురి గారి ఆధ్వర్యంలో, అట్లాగే కోరుట్ల మెట్పెల్లి ఆర్డీఓ అయిన వినోద్ కుమార్ల ఆధ్వర్యంలో మరి పలు కేసులు వయోవృద్ధుల సంరక్షణ కేసులు పరిష్కరించి రాష్ట్రంలోనే నెంబర్ వన్గా నిలిచినందుకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ సిటిజన్లకు ధన్యవాదాలు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి దీనికి మన జిల్లా తరఫున మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు రవి గారు, మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా సంబంధిత విభాగాధిపతి అయినటువంటి నరేష్ గారి ద్వారా చేస్తున్నారు. మరి దీనికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వృద్ధులైతే ఎవరైతే ఉన్నారో వాళ్లే కాకుండా ఇంకా చాలామంది వయోవృద్ధులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బహుశా నాకు తెలిసి అందరికీ అవేర్నెస్ ఉన్నారు. వృద్ధాప్యంలో వాళ్ళకి చట్టం ఏం చెప్తుంది, ఏ రకంగా రక్షణ కల్పిస్తుంది, మరి వాటిని ఏ రకంగా వాళ్ళు పొందాలి అనేది వీళ్ళకి అందరికీ కూడా తెలుసు. కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు వాళ్ళందరూ కూడా ఏమిటి అనేది ఆసక్తిగా గమనించిన తర్వాత దాని వెనకాలన్న అంతరార్థాన్ని తెలుసుకొని ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా ఉత్సాహంగా వాళ్ళు కూడా పాల్గొనడమే కాకుండా ఇంకా తెలియని వాళ్ళకి తెలియజెప్పడం. ఎందుకంటే చాలామంది వృద్ధులు ఏమనుకుంటారంటే ఇంకా మనము అయిపోయింది, మనది వయసు అయిపోయింది, మన సంపాదన కూడా కొంచెం తగ్గిపోయింది, అప్పుడు ఉన్నంతగా లేదు, ఇప్పుడు మనం ఏం చేస్తారులే అన్న ఒక నిరుత్సాహంలో ఉంటారు. అది కాదు, వాళ్లకు సంరక్షించడానికి ఒక చట్టం ఉంది, పిల్లలు కూడా వాళ్ళని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది బాధ్యత అని వాళ్ళు అనుకోకుండా బరువు అనుకుంటున్నారు. కాబట్టి అది మీ బాధ్యత, దాన్ని ప్రేమతో నిర్వర్తించాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రేమగా మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేస్తేనే మీరు ఈ స్థాయిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చి మనల్ని పెంచారో మనం ఒకసారి గుర్తు చేసుకుని అందులో వాళ్లకు కొంతైనా ఓదార్పుగా మనం ఇచ్చేది వాళ్ళకి వృతాభక్తి అంటారు కదా, ఆ మాదిరిగా మనం చూపించేది వృతాభక్తి. కాబట్టి ఆ వృతాభక్తిగా చూపించాలి. వాళ్ళ ఆస్తిపాస్తులకు ఎట్లా అయితే వారసులము మేమే అని అనుకుంటున్నారో అట్లాగే వాళ్ళ మీద చూపించాల్సిన వాత్సల్యం కూడా దానికి వారసులం కూడా మేమే అని వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అది పిల్లలు గుర్తించాలి. ఇంతకుముందు కొంతమంది పిల్లలకి తెలిసేది కాదు, తల్లిదండ్రులు ఎందుకులే అన్నట్టు వాళ్ళు అనుకోవటం, అదేవిధంగా పిల్లలకి కూడా మాకు తెలిసినంత మా తాతగారికి మా అమ్మలకు మా అమ్మలకు తెలియదు అనే అటువంటి ఆలోచనలో కొన్నాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని ఉన్నారు, కానీ కొంచెం ఇప్పుడు మార్పు వస్తున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోతే పిల్లలకు ఉండేటువంటి ఇబ్బందులు, వాళ్ళ మీద పిల్లల మీద కూడా కృత్యాలు, అదేవిధంగా పిల్లలకు తెలిసి తెలియక వాళ్ళకు విడిమిడి జ్ఞానంతో తోటి పిల్లలు చెప్పిందే విని ముందుకు పోవడం వలన వచ్చేటువంటి ఇబ్బందులు అనేది అర్థమవుతున్నారు. సో ఇప్పుడు కొంచెం వాళ్ళు కూడా వృద్ధుల యొక్క అవసరం ఎంత ఉన్నదని గమనిస్తున్నారు. మనం మన పురాణాల్లో చూసినట్టయితే కూడా మీకు అంపశయ మీద పండుకున్నటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళిరా వృద్ధుడు, ఆయననే సాగుతూ ఎదురు చూస్తున్నాడు, ఆయన ఏం చేస్తాడని అనుకుంటున్నాడు. కానీ కాదు, ఆయన అంపశయ మీద పడుకున్నాడు మనిషి, కానీ ఆయన మానసికంగా బలవంతుడు. కాబట్టి ఆ మానసిక దృఢత్వం ఆయన కాలంలో ఏ ఏ సమస్యలను ఎట్లా నెట్టుకొచ్చిండు, ఇక ముందు మనం చేయాల్సినటువంటి పనులను ఏ రకంగా చేయడానికి ఉత్సాహం కావచ్చు, సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు ఇస్తారని. అదేవిధంగా రావణ బ్రహ్మ కూడా వెళ్ళి తీసుకున్నారు సలహాలు. అంటే రావణ బ్రహ్మ అంటే బ్రహ్మ తర్వాత బ్రహ్మ అంతటి వాడు అని అర్థం. అంటే వాళ్ళు తనని తను తగ్గించుకున్నారు, నాకు అన్నీ తెలుసు అనే అహాన్ని కాకుండా ఇంకా తెలుసుకోవాల్సింది ఉన్నది అని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో, ఎవరైనా కానీ చిన్నోడు కానీ పెద్దోడు అనుకుంటారో అప్పుడే వాళ్ళు ఇంకా నేర్చుకోవడం, ఆ తగ్గింపును సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం అనేది జరుగుతుంది. సో వృద్ధుల అక్టోబర్ 1న జరిగే వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మన వయోవృద్ధుల కాడల పొడి నిర్వహించాం, అమ్మ నాన్న తాతమ్మ తాతయ్యలకు సన్మానాలు చేసినాం, అట్లాగే మరి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రేపు జరిగే
అక్టోబర్ 1న జరిగే వయోవృద్ధుల దినోత్సవంలో అందరూ సీనియర్ సిటిజన్లు అందరూ 60 సంవత్సరాల పైన పడిన అందరికీ ఆదర కావాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా అధ్యక్షుడు పి నరసింహారావు సూచనల మేరకు అట్లాగే రాష్ట్ర డైరెక్టర్ శైలజ గారి సూచనల మేరకు మా జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి నరేష్ సూచనల మేరకు మరి ఈరోజు వాగ్దాన్ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. మన పెన్షనర్లు అలాగే ఆల్ సీనియర్ సిటిజన్స్ కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే రేపు జరిగే వీకేపీ ఫంక్షన్ హాల్లో 4 గంటలకు జరిగే వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ కార్యక్రమంలో మరి రాష్ట్ర మంత్రి ముప్పల ఈశ్వర్ గారు అట్లాగే మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మన ఎంపెల్లే రొట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత గారు మరి అలాగే తుప్పదండ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు మరి వీరందరూ ఇతర ప్రజాప్రతినిధులు మరి అందరూ హాజరవుతున్నారు. కనుక మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఆ కార్యక్రమంలోనే ఉన్న మా సీనియర్ సిటిజన్లకు ఆటల పోటీలు నిర్వహించిన వాటిలో కూడా ప్రైజులు అందజేస్తారు. మరి అంతేకాకుండా మన ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి కూడా మన రాష్ట్రంలో అగ్రగామిగా మన జగిత్యాల జిల్లా నిలిచింది. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు.